ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనం నిర్మించాలనుకుంటున్నటువంటి నిర్మాణాలకు ఎదురుగా ఉన్నటువంటి నిర్మాణాలు, వాటి యొక్క పార్లు ఏ విధంగా చూసుకోవాలి, అదేవిధంగా గురువాస్తు ద్వారా ఇచ్చేటువంటి ప్లాన్లు, వీడియోల్లో చెప్పిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా ఉండేలాగా ప్లాన్లు ఇవ్వట్లేదని చెప్పేసి చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. మీరు వీడియోల్లో ఒకలాగా చెప్తున్నారు, సైట్ విజిటింగ్ చేసిన తర్వాత ప్లాన్లో ఒకలాగా ఇస్తున్నారు, లేదంటే ఆన్లైన్ కన్సల్టేషన్ చేసినప్పుడు మీరు చెప్పిన అన్ని అంశాలను పాటిస్తూ ప్లాన్లు ఇవ్వట్లేదని చెప్పేసి కొంతమంది కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఫోన్ చేసి, సార్ మీరు పలానా వీడియోలో అలా చెప్పారు కదండి, పలానా వీడియోలో ఇలాగ చెప్పారు కదండి, ఇక్కడ మా ప్లాన్కి వచ్చేసరికి ఇలాగ ఇవ్వలేకపోయారు ఎందుకు సార్ అని చెప్పేసి అడగడం జరుగుతుంది. అదేవిధంగా సిద్ధాంతికి సంబంధించినటువంటి డామినేషన్కి సంబంధించి కూడా చాలామందికి కొన్ని అపోహలు ఇట్లాంటివి ఉన్నాయి, వాటికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో ఇటువంటి అన్ని అంశాలకు సంబంధించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే మొదటిగా ఏదైనా మనం నిర్మించాలి అని అనుకుంటున్నటువంటి గృహానికి సంబంధించి ఎదురుగా ఉన్నటువంటి నిర్మాణాల యొక్క పారు ఏ విధంగా చూసుకోవాలి, వాటి యొక్క వెన్నులు మన ద్వారాల్లోకి ఏమైనా పడుతున్నాయా లేదా, ఇది ఏ విధంగా చూసుకోవాలి. ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇచ్చినటువంటి ప్లానే ఇది. నేను మా లోకల్లో జనరల్గా ఇచ్చేటువంటి ప్లాన్స్ అన్నీ కూడాను ఈ విధంగానే ఉండడం జరుగుతూ ఉంటుంది. మీకు ఆన్లైన్లో ఎవరైతే నన్ను కన్సల్ట్ చేస్తూ ఉంటారో లేదంటే యూట్యూబ్ ఛానల్ చూసి అపాయింట్మెంట్స్ తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా నేను ఇచ్చేటువంటి ప్లాన్లు సాఫ్ట్ కాపీల్లో ఉంటాయి, కానీ నేను మా లోకల్లో ఇచ్చేటువంటి ప్లాన్స్ అన్నీ కూడాను పేపర్ మీద ఈ విధంగానే ఉంటాయి. జనరల్గా అందరూ సిద్ధాంతులు వాళ్ళ ఊర్లలో ఏ విధంగా అయితే ప్లాన్లు ఇస్తూ ఉంటారో 1000కి 1500కి, అలాగే నేను కూడా ఇచ్చేటువంటి ప్లాన్లు ఈ విధంగానే ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎటువంటి డిగ్రీలను పాటించకుండా జనరల్ పర్స్పెక్టివ్లో ప్లాన్లు ఇచ్చేటువంటి ప్లాన్లన్నీ నేను కూడా ఇస్తాను, నార్మల్ ప్లాన్స్. మా లోకల్లో డిగ్రీలకు సంబంధించి అంత అవగాహన లేదు, చెప్పినా అర్థం చేసుకున్నంత నాలెడ్జ్ ఉండదు. కాకపోతే డ్రాయింగ్ అంతా నేను ల్యాప్టాప్లో చేసేసుకొని ఆటోక్యాడ్లో చేసేసుకొని ప్లానింగ్ మాత్రం వీళ్ళకి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో రఫ్గా డిగ్రీలను చెక్ చేసుకుంటాను, కొన్ని కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే దాని తగ్గట్టుగానే నేను ప్లానింగ్లో ఇంప్లిమెంట్ చేసి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఈ డిగ్రీలు ఇవన్నీ కూడా వాళ్ళకి చూపించడం జరగదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక మనం ప్లాన్, ఉత్తరం ఫేసింగ్కి సంబంధించి మనం ఇచ్చినటువంటి ప్లాను. ఈ ప్లాన్లో మీరు గణితము, తర్వాత పొడవు వెడల్పులు ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రేకులతో నిర్మించుకోవాలి అని అనుకుంటున్నటువంటి గృహానికి సంబంధించి మనం ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బేస్ మట్టం కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది వచ్చేసి కిచెను, ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్, ఇదంతా హాలు. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఒక చిన్న బెడ్రూమ్, ఒక బాత్రూమ్ మనం ఇక్కడ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఈయన వచ్చేసి ఈ ఇంటిని నిర్మించుకుంటున్నటువంటి వ్యక్తి, రేకులతో నిర్మించుకోవాలని అనుకుంటున్నారు. అయితే ప్లాన్ అంతా స్టార్ట్ చేసిన తర్వాత ఆయనకు వచ్చిన డౌట్ ఏంటి అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈ హౌస్ ఇది ఏదైతే ఉందో ఈ కోణం వీరి ద్వారంలోకి వస్తుందేమో అని చెప్పేసి ఆయన నిర్మాణాన్ని ఆపేసి నాకు ఫోన్ చేయడం జరిగింది. సార్ ఇట్లాగ మరి సిద్ధాంత్ గారు ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళ ఇంటి యొక్క ఇవన్నీ కూడాను కోణాలు ఇవన్నీ నాకు దర్వాజలోకి వస్తాయని చెప్పేసి అనిపిస్తుందండి, ఒకసారి చూడాలి సార్ అని చెప్పేసి ఆయన నాకు చెప్పడం జరిగింది. నేను ఆల్రెడీ ప్లానింగ్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ నేను రఫ్గా అబ్జర్వ్ చేయడం జరిగింది. మొలమొట్టాలు ఇవన్నీ వేసుకున్నప్పుడే ఈ పార్లు నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ వల్ల నేను జనరల్గా కొన్నిటిని దారాలు బట్టి ఆన్ సైడ్ చూసి తర్వాత ప్లానింగ్ ఇవ్వడం జరుగుతుంది. కొన్నిటిని అవసరం లేదని అనుకుంటే ఆ పార్లు దోషాలు ఇవన్నీ ఏమి ఉండవులే అని అనుకుంటే జనరల్గా ప్లాన్ ఇచ్చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రీవియస్గా కూడాను కొన్ని వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, కంటి చూపుతో పార్లు ఎలా చూసుకోవాలని చెప్పి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి నా అటువంటి నా అనుభవాలన్నీ కూడా నేను సైట్ కండిషన్స్లో నేను అక్కడ చూసేసేసి దాన్ని బట్టి ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఇచ్చినటువంటి ప్లాన్కి ఇక్కడ ద్వారం పక్కన ఒక అడుగున్నర కార్నర్ ఉంటుంది. వంటగదికి ఇక్కడ మనం పొయ్యి పెట్టుకోవడానికి ఒక అడుగున్నర కావచ్చు, అడుగు 9 అంగుళాలు కావచ్చు. ఇక్కడ మనం కట్ట తీసుకుంటాం కాబట్టి ఈ మూల ఏదైతే ఉంటుందో ఇక్కడ మనకి మూల ఖచ్చితంగా మెయింటైన్ అవుతుంది. ఇక్కడ మీరు దారం పారును అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా ఈ గోడ వచ్చేసరికి
దర్వాజు నిలబెట్టేటువంటి గోడ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ద్వారం పారు ఇలాగ కోణంగా ఇలా వెళ్ళిపోయింది. మనకు ఒకవేళ ద్వారబంధం పెట్టినా కూడాను ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా గ్యాప్ మెయింటైన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సుమారుగా ఒక అడుగు పైనే గ్యాప్ మెయింటైన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ పారు ఏదైతే ఉంటుందో అది దర్వాజలోకి వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి సైట్లోకి వెళ్ళినప్పుడు పార్లు చూసుకునేటప్పుడు ఒకవేళ సందేహాలు వచ్చినట్లయితే మీరు ఎవరైనా సరే పక్కన ఇంటి పారు చూసుకోవాలంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ విధంగా ఇక్కడ పారు మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ టైల్స్ గోడ ఇదంతా కూడా మనం దారం ఈ పారులో పట్టుకోవడం జరిగింది. ఇక్కడ కొద్దిగా గ్యాప్ వచ్చింది ఆ ఉన్నటువంటి ఆ గోడ పారును బట్టి ఇదంతా కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఈ పారు డైరెక్ట్గా మనం ఆ విధంగా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరైనా సరే మీకు సందేహాలు ఉన్నట్లయితే ఎదురుగా ఉన్నటువంటి వారి యొక్క గోడలు కావచ్చు, వారి యొక్క వెన్నులు కావచ్చు, మన దర్వాజల్లోకి ఏమైనా పడుతున్నాయో అనేటువంటి డౌట్ ఉంటే ఈ విధంగా మీరు దారం యొక్క పారు పెట్టుకొని చూసుకోవచ్చు. తద్వారా ఆ వెన్నులు మీ దర్వాజలోకి వస్తున్నాయా లేదా అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇంకొక ప్లాను. అదే ఊర్లో నేను ఇచ్చినటువంటి మా లోకల్లో చుట్టుపక్కల పల్లెటూరులో ఇచ్చినటువంటి అదే ఊర్లో ఇచ్చినటువంటి ప్లానింగ్కి సంబంధించి ఇక్కడ చాలామంది నన్ను అడిగేటువంటి ఒక సందేహం ఏంటి అని అంటే వీడియోల్లో చెప్పినంత వాస్తు మీరు ప్లానింగ్లోకి వచ్చేసరికి ఇవ్వటం లేదు అని చెప్పేసి చాలామంది నన్ను క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రాక్టికల్ కండిషన్స్ చాలా ఇంపార్టెంటు, క్లయింట్ యొక్క అవసరాలు కూడా అంతే ఇంపార్టెంటు, వాస్తు ఇంపార్టెంటు, అన్నిటిని చూసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొదటగా ఈ హౌస్కి సంబంధించి మనం ఇచ్చినటువంటి ప్లాను కేవలం ఒక 1 BHK, చుట్టుపక్కల 4 వైపులా ఖాళీ ఇచ్చేసేసి 1 BHK ప్లాన్ ఇస్తే ఈయన సార్ మరి మా అమ్మ నాన్నగారు కూడా నా దగ్గర ఉంటారు, మరి ఫస్ట్ ఫ్లోర్ కట్టుకునేంత స్తోమత నాకు లేదు, గ్రౌండ్ ఫ్లోర్లోనే అన్నీ వచ్చేలాగా ఏర్పాటు చేయండి అని చెప్పేసి చెప్పారు. ప్రస్తుతం పిల్లర్లు వేసుకొని మామూలుగా గోడలు పెట్టుకున్న భవిష్యత్తులో స్లాబ్లు ఇవన్నీ కూడా వేసుకుంటానండి, కాబట్టి భవిష్యత్తులో ఎక్స్టెన్షన్ ప్లాన్ ఇవ్వండి సార్, మళ్ళీ చేర్పులు మార్పులు చేయడము, పగలగొట్టి కట్టుకోవడం ఇట్లాంటివి కాకుండా ఆ ప్లాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళేలాగా ఉండాలి, తప్పితే మళ్ళీ కదిలిచ్చి కొత్తగా మళ్ళీ కదిచి పెట్టుకునేలాగా కాకుండా ఇవ్వమని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. మొత్తం 4 కుటుంబ సభ్యులు, ఇది 6 కుటుంబ సభ్యులు ఉండాలి ఇంట్లో, 2 బెడ్రూమ్లు మస్ట్ అండ్ షుడ్ వాళ్ళకి రిక్వైర్మెంట్. కానీ ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి సైట్ వచ్చేసి 19 అడుగుల 7 అంగుళాల వెడల్పు, టోటల్గా 51 అడుగుల పొడవే ఉండడం జరిగింది. మరి దీంట్లో వాళ్ళందరి అవసరాలు ఉండాలి, వాళ్ళ అమ్మా నాన్న సపరేట్గా ఉండాలి. ఇక్కడ వీళ్ళకి 2 రోడ్లు వచ్చాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పడమర రోడ్డు, ఉత్తరం రోడ్డు. ఈ పడమర రోడ్డు వైపుకి ఒక ద్వారం ఖచ్చితంగా కావాలన్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళకి ఈ రూమ్ ఇక్కడ వాయువ్యంలో వచ్చినటువంటి రూమ్ ఇచ్చేస్తే వాళ్ళది వాళ్ళు వండుకొని వాళ్ళది వాళ్ళు తింటారు, మాకు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుందండి. బాగుంటే ఓకే, బాగలేనప్పుడు ఇంట్లో ఉంచున్నటువంటి కనెక్టివిటీ ద్వారాన్ని మూసేసేసి వాళ్ళు పడమర రోడ్డుకి వెళ్ళి వెళ్ళిపోతారు. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఒకటి వచ్చింది కాబట్టి దాన్ని వాళ్ళు అలాగా యూజ్ చేసుకుంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళ అభిష్టం మేరకు, వాళ్ళ కోరిక మేరకు ఒక నామినల్ వాస్తు, జనరల్ వాస్తు ప్రకారంగా నేను ఇచ్చినటువంటి ప్లాన్ ఇది, ఇంప్లిమెంట్ చేసి ఇచ్చినటువంటి ప్లాన్ ఇది. ఇక్కడ కూడా మీకు గణితం కావచ్చు, ప్లానింగ్లో డైమెన్షన్స్ కావచ్చు, సెంటర్ డైమెన్షన్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇవన్నీ కూడాను ఇన్నర్ సైడ్ డైమెన్షన్స్, సెంటర్ డైమెన్షన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇందాక మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిన ప్లాన్లో వచ్చేసరికి నేను సెంటర్ డైమెన్షన్స్ ఇవ్వలేదు, ఎందుకనంటే వీళ్ళు ఇక్కడ పిల్లర్లతో కట్టేది కాదు రేకులతో కట్టేది కాబట్టి వాళ్ళకి మనం అలా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వన్ ఆఫ్ అవర్ క్లయింట్ బెంగళూరులో ఉంటారు, ఆయన బెంగళూరు దగ్గరలో సైట్ లొకేషన్ పంపించారు, వెంచర్కి సంబంధించినటువంటి ఫ్లాట్ ఇవన్నీ కూడా పంపించారు నాకు, సైట్లో ఉండి ఒక ఫోటో కూడా తీసి పంపించారు. ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్లో అబ్జర్వ్ చేయొచ్చు, గుడి ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. ఇక్కడ వీళ్ళకి డిగ్రీస్ వచ్చేసరికి ఈయన నాకు మొబైల్ కంపాస్లో చెక్ చేసి 119 డిగ్రీలు వచ్చిందని చెప్పేసి ఒకటి, 25 డిగ్రీలు వచ్చిందని చెప్పేసి ఇంకోటి, ఇంకోటి వచ్చేసి నియర్లీ ఒక 30 డిగ్రీస్ వేరియేషన్ వచ్చిందని చెప్పేసి కూడా ఇంకోటి కూడా పంపించారు, నా దగ్గర ఆ ఇమేజ్ లేదు. తర్వాత నేను చెక్ చేసుకున్నప్పుడు ఏమైపోయింది అని అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు టెంపుల్ ఇక్కడ ఈ సైట్లో ఈ లైన్లో ఆయన సైట్ తీసుకోవడం జరిగింది. ఐ థింక్ ఈ లైన్లో అయితే ఈ టోటల్ వెంచర్ మొత్తం మనం అబ్జర్వ్ చేస్తే 35 డిగ్రీస్ టిల్టెడ్ రావడం జరిగింది. ఈ 35 డిగ్రీస్ టిల్టెడ్కి మనం ప్లాన్ ఇవ్వాలి. ఈ 35 డిగ్రీస్ టిల్టెడ్లో మనం ప్లానింగ్లో అన్ని కంఫర్ట్స్ ఇవ్వగలమా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొదటిగా ఆయనకి నేను అన్ని విషయాలను ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ ఆయన చాలా ప్లాన్స్ అనుకున్నారు, వేరే వేరే వాళ్ళ దగ్గర ప్లాన్లు తీసుకున్నారు, తర్వాత వాళ్ళ బిల్డర్ దగ్గర ప్లాన్లు తీసుకున్నారు, ఇవన్నీ చాలా డిస్కషన్ కూడా జరిగింది.
తర్వాత సరే ఇంత టిల్టెడ్ ఉంది కాబట్టి దోషాలు లేకుండా మనం ఏమన్నా ట్రై చేయగలమా అని చెప్పేసి చాలా వరకు సాధ్యమైనంత వరకు మనం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తూ ఫైనల్గా ఒక ప్లాన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మాస్టర్ బెడ్రూము, లివింగ్ కిచెను, ఒక పూజ, ఇవన్నీ కూడా మీరు నోటీస్ చేయొచ్చు. అన్నీ మ్యాక్సిమం వాస్తు ప్రకారంగా, డిగ్రీల ప్రకారంగా ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి సెప్టిక్ ట్యాంక్ కొంతవరకు 50-50లో రావడం జరిగింది. అయితే అంతా అయిపోయిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే నాకు, సార్ ఖచ్చితంగా మా అమ్మగారు ఇక్కడే మా దగ్గరే ఉంటారండి, ఆవిడకి ఖచ్చితంగా సపరేట్ రూమ్ కావాలి సార్, గ్రౌండ్ ఫ్లోర్లోనే 2 బెడ్రూమ్లు రావాలి సార్ నాకు, ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 బెడ్రూమ్ రావాలి సార్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. లేదు సార్ అంత పాసిబుల్ అవ్వట్లేదండి, అలా వచ్చేస్తే చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి అని చెప్పినా కూడా, లేదు సార్ మీరు ఏదైనా చేయండి, 2 బెడ్రూమ్లు కావాల్సిందే అని చెప్పేసి చెప్పడంతో మళ్ళీ నేను ప్లాన్ని చేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ ఒక ప్లాన్, మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్ బెడ్రూము, టాయిలెట్, టాయిలెట్, సెప్టిక్ ట్యాంకు, లివింగ్ హాలు, కిచెన్, యూటిలిటీ. అడిషనల్గా అయిన తర్వాత మళ్ళీ నాకు యూటిలిటీ కూడా అడగడం జరిగింది, కాబట్టి ఇక్కడ యూటిలిటీ ఇచ్చాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే పూజ రూము, తర్వాత ఈ లివింగ్ రూమ్కి ఈ పార్కింగ్, చాలా లిటిల్ బిట్ పార్కింగ్ రావడం జరిగింది. ఇక్కడ మనం ఎంత ట్రై చేసినప్పటికీ కూడాను మీరు నోటీస్ చేస్తే ఈ ద్వారం ఏదైతే ఉందో, కాంపౌండ్ గేటు, ఒక గేటు ఖచ్చితంగా తూర్పు ఆగ్నేయంలోనే వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ పక్కన వచ్చినటువంటి గేట్ వచ్చేసి సూర్య ప్లేస్లో వస్తుంది, ఈ గేట్ మాత్రం ఖచ్చితంగా తూర్పు ఆగ్నేయం సత్య ప్లేస్లోనే వస్తుంది, కాబట్టి ఆయనకి నేను చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ విషయం కూడా చెప్పడం జరిగింది ముందే. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్లాన్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ రిక్వైర్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని, డిగ్రీస్ని దృష్టిలో పెట్టుకొని, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ప్లానింగ్స్ అనేది ఇంప్లిమెంట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ప్రీవియస్గా కూడా నేను ఒక 2 కేస్ స్టడీస్కి సంబంధించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అప్పుడు దాకా డిగ్రీలో ప్లాన్లు కావాలి కావాలి కావాలని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లాన్ అంతా ఇచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మీరు ప్లాన్ సరిగ్గా వేయలేదు అని చెప్పేసి నాతో ఆర్గ్యూ చేసి మరీ మళ్ళీ ప్లాన్లు, జనరల్ బేసిక్ ప్లాన్లు తీసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి వీడియోల్లో ఒకలాగా చెప్తున్నాను, కండిషన్స్, సైట్ కండిషన్స్ కావచ్చు, ఆన్లైన్ అపాయింట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, ప్లానింగ్ ఇచ్చేటువంటి సందర్భాల్లో డిఫరెంట్గా ఇస్తున్నానంటే అక్కడ పాసిబిలిటీస్ కూడా చూసుకోవాలి. వీడియోల్లో చెప్పేటువంటి అన్ని అంశాలు మనం సైట్లో ఇంప్లిమెంట్ చేయడానికి అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మిగిలినటువంటి సిద్ధాంతుల్లాగా మొదట్లో ఒక విధంగా, మధ్యలో ఒక విధంగా, ప్రజెంట్ ప్రస్తుతం ఒక విధంగా నేను వాస్తవం చెప్పడం లేదు. మొదటి నుంచి నేను ఏదైతే ఫండమెంటల్ రూల్స్ ఫాలో అవుతున్నానో, ఏదైతే సబ్జెక్టు నేను అనుకరిస్తున్నానో, అదే సబ్జెక్ట్ని డెవలప్ చేసుకుంటూ ఇంప్లిమెంట్ చేసుకుంటూ నేను వెళ్ళడం జరిగింది తప్పితే ఈరోజు ఒకటి, నిన్న ఒకటి, మొన్న ఒకటి, రేపు ఒకటి నేను చెప్పేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి నేను ఎప్పుడైనా సరే నేను చెప్పినటువంటి సబ్జెక్ట్కి కట్టుబడి ఉన్నాను. నేను చెప్పినటువంటి సబ్జెక్ట్ని, ఉన్నటువంటి కండిషన్స్ని అన్నిటినీ కలుపుకుంటూ నేను ప్లానింగ్ ఇవ్వడం జరుగుతుంది తప్పితే డిఫరెంట్ డిఫరెంట్ ప్లానింగ్స్, డిఫరెంట్ డిఫరెంట్గా నేనైతే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడం జరగదు. క్లయింట్ యొక్క రిక్వైర్మెంటు, అదేవిధంగా ఉన్నటువంటి కండిషన్స్, ఈ రెండింటినే బేస్ చేసుకొని, నాకున్నటువంటి నాలెడ్జ్ని బేస్ చేసుకొని ఏ విధంగా ఇస్తే క్లయింట్కి అవసరాలు తీరుతాయో, అదేవిధంగా వాస్తుకి మేజర్ దోషాలు లేకుండా ఉంటాయో ఆ విధంగా ప్లానింగ్ ఇవ్వడం జరుగుతుంది. నేను చాలా వీడియోల్లో కూడా ప్రీవియస్గా కూడా చెప్పడం జరిగింది, 100% వాస్తు ఈజ్ నాట్ పాసిబుల్. ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్స్కి మనం 100% వాస్తు చేయలేము. మీరు ఎంత పెద్ద స్థలం తీసుకున్నప్పటికీ కూడాను 100% వాస్తు దాంట్లో ఇంప్లిమెంట్ చేయాలంటే అయ్యేటువంటి పరిస్థితులు ఉండవు. ఖచ్చితంగా ఏదో ఒక లోపం ఉంటుంది, లోపం లేకుండా ఉండేటువంటి గృహం ఉండదు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి, ఎవరు ఎటువంటి వాస్తు చెప్తున్నారు, వీడియోల్లో ఒకలాగా చెప్పి ప్లాన్లో ఒకలాగా ఎవరు ఇస్తున్నారు, ఇవన్నీ కూడా మీరే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా మాట అంటే మాత్రం చాలా కష్టం. కాబట్టి కంపేర్ చేయొచ్చు మీరు నన్ను మిగిలినటువంటి వారితో కూడా మీరు నన్ను కంపేర్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ కంపేర్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, నేనేం చెప్తున్నాను అనేది కూడాను మీరు అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ మీకు అంత బాగా నచ్చితే వాళ్ళ దగ్గరికి కూడా ఒకసారి వెళ్ళేసేసి ప్లాన్లు తీసుకోండి, తప్పేం లేదు. ప్లాన్లు తీసుకున్నప్పుడే కదా మీకు కూడా అర్థమవుతుంది ఎవరు ఏ విధంగా వాస్తు చెప్తున్నారు, వీడియోల్లో ఒకలాగా ఎవరు చెప్తున్నారు, ప్లాన్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒకలాగా ఎవరు చేస్తున్నారు అనేటువంటి అన్ని విషయాలు కూడాను మీకే అర్థమవుతాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. ఇంకా డామినేషన్ వచ్చేసరికి చాలామంది ఏంటంటే
సిద్ధాంతి అనగానే కట్టు బొట్టు గాంభీర్యం, ఒక నాలుగు అసిస్టెంట్లు, కార్లు ఇట్లాంటివన్నీ ఉంటేనే సిద్ధాంతికి విలువ ఇవ్వాలేమో అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. యాక్చువల్గా నేను భౌతిక రూపంలో వచ్చేసరికి జనరల్గా స్టూడెంట్ లాగా ఉండడం జరుగుతుంది. చాలామందికి తెలుసు, నా వాట్సాప్ ప్రొఫైల్ మీకు మీరు చూసినా కూడా మీకు అర్థమవుతుంది, స్టూడెంట్ లాగా కనిపిస్తాను. కానీ చాలామంది ఏంటంటే స్టిల్ ఇప్పటికీ కూడా నన్ను డామినేట్ చేయాలని చూస్తూ ఉంటారు. నేచురల్గా నాది డామినేషన్ స్టైల్ కాదు, అర్థవంతంగా ఇంట్లో కుటుంబ సభ్యుడిలాగా మీకు అర్థమయ్యేలాగా చెప్పడం మాత్రమే నేను చేయగలిగేది. భయపెట్టో లేదంటే ఇంకోలాగా ఒక దెబ్బేసో చెప్పడానికి నేనేమి టీచర్ని కాదు. కాబట్టి అర్థం చేసుకోవాలి, మిగిలినటువంటి సిద్ధాంతులకి చాలామంది భయపడుతుంటారు, అది వాస్తవం. నేను లోకల్లో కూడా చూస్తూ ఉంటాను, చాలామంది సిద్ధాంతి వస్తున్నాడంటే కూర్చున్న కుర్చీల నుంచి కూడా లేచి దండాలు నమస్కారాలు పెట్టుకునేటువంటి పరిస్థితి. కాబట్టి అదంతా నా స్టైల్ కాదు. సబ్జెక్ట్ ఏంటి, రిక్వైర్మెంట్, క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి, మనం ఏం చేయగలం, ఈ మూడే నా కాన్సెప్ట్. అంతే తప్పితే పంచొకటి కట్టుకొని అడ్డబొట్టు నిలువు బొట్టు గుండ్రం బొట్టు ఇట్లాంటి బొట్లు పెట్టుకొని నామాలు పెట్టుకొని రుద్రాక్షలు వేసుకొని కడియాలు పెట్టుకొని పంచగట్టుకొని రెండు చేతులు వెనక్కి పెట్టుకొని టీవీగా నడిచేటువంటి నేచర్ నాది కాదు. సిద్ధాంతి అంటే అలా ఉండాలని చెప్పేసి ప్రజల్లో బలంగా నాటుకుపోయింది, దాన్ని నేనైతే మార్చలేను. కానీ నా వే ఆఫ్ స్టైలు, నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషను, నా వే ఆఫ్ హ్యాండ్లింగ్ ఎలా ఉండేది అంటే ఖచ్చితంగా జనరల్గానే ఉంటుంది. నేను ఉండేటువంటి విధానం కూడాను చాలా నార్మల్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోండి, డామినేషన్ ఉంటే మాత్రమే సిద్ధాంతికి ఫీజు ఇవ్వాలి, డామినేషన్ లేకపోతే సిద్ధాంతికి ఫీజు ఇవ్వకూడదు, సిద్ధాంతి డామినేషన్ చేయలేకపోతున్నాడు కాబట్టి మనమే సిద్ధాంతిని డామినేషన్ చేయాలి, ఇట్లాంటివి చాలామంది ఆలోచిస్తున్నారు, చాలామంది ఇవి చేస్తున్నారు, చాలామంది నన్ను డామినేట్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మమ్మల్ని డామినేట్ చేయాలని చూస్తే మీకు ఉపయోగం ఏం లేదు. బలవంతంగా మాతో ఏదైనా ప్లాన్లు తీసుకున్నారనుకోండి మీకు ఉపయోగం ఏం లేదు. దృష్టిలో పెట్టుకోండి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సిద్ధాంతి ఎవరైనా సరే రూపం ఒక్కటి ఉంటే మాత్రమే విలువ ఇవ్వాలి అనేటువంటి మనస్తత్వం నుంచి బయటికి రండి. సబ్జెక్ట్ని మీరు గౌరవిస్తూ ఆ సిద్ధాంతి గారికి ఆయన చెప్పేటువంటి సబ్జెక్ట్కి గౌరవిస్తూ ఆయన గౌరవిస్తే చాలు, అంతకుమించి ఏం అవసరం లేదు. మీకు ఉన్నటువంటి సందేహాలను అడగండి, తప్పేం లేదు. కానీ డామినేట్ చేయాలని చెప్పేసి చూస్తే మాత్రం మీరే నష్టపోతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.